అభివృద్ధి జరిగితే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అక్కడ వచ్చే భక్తులకి గాని పేదవారికి గాని అన్నదానం చేసుకునే అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా దేవాలయం మంచి అభివృద్ధి జరుగుతుందంటే ఇంకా భక్తులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికీ ఈ ప్రాంత దేవాలయ అభివృద్ధి కొరకు ఇక్కడ ఈ కమిటీ వారు వారి వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. మీ వంతు సహాయం కోసం చూస్తున్నారు. దయచేసి ఆలయాన్ని దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో తెలియజేయగలరు. విద్యార్థుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణలో చదువుకున్న యువకులకు నిరుద్యోగులకు ఎంతో నిరాశ కలిగింది. ఈ తెలంగాణ తెచ్చుకున్నది కల్వకుంట్ల కుటుంబానికే తప్ప నిరుద్యోగులకు కాదని మేము విధంగా కోరుతూ, అదే విధంగా ఇవాళ ఏదైతే నువ్వు అధికారం రావడానికి యువతని చదువుకున్న విద్యార్థుల్ని అంతా మోసం చేసి వాళ్లకు నిరుద్యోగ భృతి అన్నావు, అయిపోయింది. నువ్వు ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచావు. ఇప్పుడు నీ 9 సంవత్సరాల పాలనలో ఏ రోజు నోటిఫికేషన్ రాలేదు, అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అంటున్నావు. ఏ రోజు ఒక ఉద్యోగం తెలంగాణలో ఇచ్చిన దాఖలేదు. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ అని పెట్టావు, దాంట్లో పేపర్ లీకేజ్ జరిగింది. ఆ పేపర్ లీకేజ్లో లక్షలాది విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు నీళ్లు భోజనం లేకుండా ఎంతో కష్టపడి చేసిన దాన్ని నువ్వు నీ స్వార్థం కోసం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యార్థుల్ని నువ్వు బలికొన్నావు. కావున ఒకటే హెచ్చరిస్తున్నావు, రాబోయే రోజుల్లో నీకు యావత్ తెలంగాణలో ఉన్నట్టు నిరుద్యోగులు మొత్తం నీకు తగిన గుణిపాఠం చెప్తారు. ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐకి సిఐడికి బదిలీ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులపై కఠిన చర్య తీసుకోవాలని దీనికి ఐటీ శాఖ మంత్రి తారక రామారావు గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నారు.